channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూసినప్పటికల్లా దీపావళి అయిపోయి ఉంటుంది, కానీ మరొకసారి అందరికీ విష్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే, దీపావళి ముందు రోజు నుంచి మేము ఎలా ప్రెప్ చేసుకున్నాం, అంటే ఎలా అరేంజ్ చేసుకున్నాం, దీపావళి రోజు ఏమేమి చేసాము అన్నది ఇవాళ వీడియో అనమాట. నాకు తెలుసు కామెంట్స్ లో ఈ శారీ గురించి అండ్ జ్యువెలరీ గురించి అడుగుతారని. ఈ శారీ గురించి అయితే నా దగ్గర ఎలాంటి లింక్స్ లేవు, ఎందుకంటే ఈ శారీ నాకు మా తమ్ముడు జయంత్ రాఖీకి గిఫ్ట్ ఇచ్చాడనమాట, నాకు మా చెల్లికి. సో దీని లింక్ అయితే నా దగ్గర లేదు. అండ్ ఈ సెట్ వచ్చేసి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చాలా పాపులర్ కదా, అంటే లైక్ ప్యూర్ సిల్వర్ మీద ప్యూర్ గోల్డ్ వేస్తారు కదా, సో ఆ జ్యువెలరీ అనమాట ఇది. ఇది కూడా నేను డైరెక్ట్ గా స్టోర్ లోనే కొన్నాను. అండ్ దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి, దాని సెట్ వచ్చేసి ఇదన్నమాట. యాక్చువల్లీ స్టోన్స్ కి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడింది, లేదంటే మంచి ప్రైస్ కి నాకు వచ్చింది ఇది. సో చూడడానికి సెట్ ఇలా ఉంటుంది. అండ్ దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. అండ్ నార్మల్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. అది ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ వెంటనే మీరు వాచ్ చేయొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసుకుని తర్వాత వాచ్ చేయొచ్చు. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. యూజువలీ నేను దీపావళికి ఒక 2 డేస్ ముందు కానీ 3 డేస్ ముందు కానీ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను, కాకపోతే నాకు కొద్దిగా కుదరలేదు. అందుకే దీపావళి ముందు రోజే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యాక్యూమ్తో స్టార్ట్ చేసేసాను. మొత్తం ఇల్లంతా వ్యాక్యూమ్ చేసుకున్న తర్వాత టేబుల్స్, ఇంకా టీవీ దగ్గర అవి ఇవి అన్నీ కూడా నేను డిసిన్ఫెక్టింగ్ వైప్స్ తీసుకొని మొత్తం అన్ని క్లీన్ చేశాను. జస్ట్ లివింగ్ రూమ్ ఒకటే చూపిస్తున్నాను మీకు, మిగతా అంతా క్లీనింగ్ చూపించానంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో ఇలా లివింగ్ రూమ్ మొత్తం అంతా వ్యాక్యూమ్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకుంటున్నానని చెప్పాను కదా, సో అలా క్లీన్ చేసేసుకున్నాను కంప్లీట్గా. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి కాబట్టి నేను నా హెయిర్కి కంప్లీట్ ఆయిల్ రాసుకున్నాను, ఏదో ఆయిల్లో ముంచి తీసినట్టే మొత్తం రాసుకున్నాను అనమాట, అందుకే జడ వేసేసుకున్నాను. సో అలా క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను నేను, అంటే ఇంచ్ బై ఇంచ్ కూడా క్లీన్ చేసుకున్నాను, కాకపోతే చూపించలేదు. జస్ట్ డిష్ వాషర్ వేస్తున్నప్పుడు అండ్ డిషెస్ క్లియర్ చేస్తున్నప్పుడు, లేదంటే కింద మాపింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే నేను చూపించాను. అండ్ మాపింగ్కి నేను ఇక్కడ ఒక స్టిక్ యూజ్ చేస్తాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాళ్ళే దానికి టిష్యూస్లా ఇస్తారు వెట్ టిష్యూస్ లాగా, అదే పెట్టి నేను మాపింగ్స్ చేసేసుకుంటాను. నా దగ్గర ఉన్నవి 2 or 4 ఫ్లోర్స్ అనమాట, వుడ్ ఫ్లోర్స్, మిగతా అంతా నాకు కార్పెట్టే కాబట్టి కిచెన్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర అండ్ బాత్రూమ్స్ దగ్గర నాకు వుడ్ ఉంటుంది, అవన్నీ కూడా నేను మాపింగ్ చేసేసుకున్నాను. కుషాల్ అక్కడ లివింగ్ రూమ్లో కూర్చొని స్టోరీ బుక్ చదువుతున్నాడు. రీసెంట్ టైమ్స్లో వాడి ఇంట్రెస్ట్ ఏంటంటే స్టోరీ బుక్స్ అనమాట. చందు ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఆన్లైన్లో వాడు ఏమైనా చూసినా నాకు ఈ స్టోరీ బుక్ కావాలి నేను చదువుకుంటాను అని చెప్పి అడుగుతున్నాడు. లైక్ కిడ్స్కి ఎవ్రీ 6 మంత్స్కి ఏదో యాక్టివిటీ మారుతూ ఉంటుంది కదా, సో కుషాల్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టోరీ బుక్స్ అనమాట. కంప్లీట్గా స్టోరీ మీద పడ్డాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చదివేసుకుంటూ ఉంటున్నాడు. ఇలా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీపావళి సామాన్లు అంటే క్రాకర్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాం మేము. నియర్బై కొద్దిగా మా ఇంటి దగ్గరే ఉంటుంది ఇది. ఇది ఫస్ట్ టైం అనమాట ఈ స్టోర్కి మేము రావడం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చందు వచ్చేసి కాస్కోలోనే తీసుకొచ్చారు, ఈ ఇయర్ కాస్కోలో లేవంట, కాబట్టి ఈ స్టోర్కి వచ్చాం. ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి చందు మొత్తం అంతా ఒక ప్యాకేజ్లో ఉంటుంది కదా, సో అలా తీసుకొచ్చేసారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే, కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలియని కూడా తెలియవు. ఈ నియాన్ కలర్ స్పార్కిల్స్ మాకు బాగా నచ్చింది, సో తీసుకున్నాం అనమాట. ఇలా ఎంటర్ అయ్యామో లేదో, బై వన్ గెట్ వన్ ఫ్రీ అని చెప్పారు, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారు. ఇన్ కేస్ ఒకటే కావాలి అనుకుంటే కనుక ఆ ప్యాకెట్ మీద ఎంత అమౌంట్ ఉందో దానికి హాఫ్ ద ప్రైస్ వేసి ఇస్తున్నారనమాట. సో ఆఫర్ అయితే మాకు నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట దివాళీ కోసం అని వాళ్ళు తెప్పించారంటే ఇండియా నుంచి.
అండ్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద స్పార్కిల్స్ చాలా హైట్గా ఉన్నాయి. అవి కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉన్నాయి. మొత్తం స్టోర్లో ఏవైతే ఉన్నాయో అన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్లోనే ఉన్నాయి. కాబట్టి నేను ఈ యెల్లో కలర్ స్పార్కిల్ ఒకటి అండ్ సిల్వర్ కలర్ స్పార్కిల్ ఒకటి తీసుకున్నాం. సో బై వన్ గెట్ వన్ కాబట్టి ఇంకా చాలా మట్టుకు స్పార్కిల్సే తీసుకున్నాం, అంటే కాకరపోతులే తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు మేము అంత పెద్ద పెద్ద బాంబులు అయితే కాల్చలేదు అండ్ కుషాల్ అయితే అస్సలు కొద్దిగా భయం వాడికి బాంబులు కాల్చాలంటే. సో పెద్ద పెద్ద బాంబ్స్ అయితే తీసుకోలేదు, కానీ మొత్తం అన్నీ అవే తీసుకున్నాం. అండ్ చించుబుడ్లు కూడా తీసుకోలేదు, ఎందుకంటే కోవిడ్ కదా, సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు, ఇంటి ముందే కాల్చుకోలేమో అని చెప్పి చిన్న చిన్నవన్నీ తీసుకొని వచ్చాము. అండ్ రాకెట్స్లో తారాజువ్వలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అవైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అందులో స్పార్కిల్స్ కలర్స్ వచ్చే ఉన్నాయి, ఇంకా నార్మల్ ఉన్నాయి. అంటే మనకి ఇండియాలో ఒక సన్నటి స్టిక్తో కట్టేసి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ అట్ లాస్ట్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బిల్లింగ్ వేసేస్తున్నారు, బిల్లింగ్ అయిపోయిన వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో బయట నుంచి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ డిన్నర్ కూడా చేసేసాం. సో క్రాకర్స్ అయితే ఇవి తెచ్చుకున్నాం, అన్ని కాకరపోతులు లాంటివి తెచ్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే కోవిడ్ కదా, సో అందరూ కలిపి చేసుకోవట్లేదు, ఇంటి ముందే నించొని అలా కాల్ చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తు అవే తెచ్చుకున్నాం. అన్ని కాకరపోతులే అన్నమాట. ఇవి ఒక 2 టైప్స్, నెక్స్ట్ ఇవి ఒక 4 టైప్స్, అండ్ ఇవి అండ్ ఇవి. నెక్స్ట్ లైట్స్ తీసుకున్నాం. ఇదంతా థ్యాంక్స్ గివింగ్ ఇంకా క్రిస్మస్ సీజన్ కాబట్టి బాగా ఆఫర్లోనే వచ్చాయి మాకు. సో ఇవన్నీ విండోస్కి, ఇంకా ఈ ఇయర్ నేను హౌస్ అంతా కూడా లైట్స్ పెడదాం అనుకుంటున్నాను, లైక్ కంప్లీట్ లివింగ్ రూమ్ అంతా. కాబట్టి కొద్ది లివింగ్ రూమ్కి పెద్ద లైట్స్ తెచ్చుకున్నాం అండ్ విండోస్ దగ్గర చిన్న లైట్స్ తెచ్చుకున్నాము. సో అవి తెచ్చుకున్నాం ఈరోజు. అండ్ చందు వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా క్లీనప్ చేసేసాం. అండ్ బొకే తీసుకొచ్చారనమాట, కొన్ని దేవుడికి పెట్టడానికి. అండ్ దీపావళికి నేను ఫ్లవర్స్తో రంగోలీ చేసుకుంటాను అనమాట, అంటే అదే ఫ్లవర్ పెటల్స్తో ముగ్గు వేసుకుంటాం కదా, సో అది చేసుకుంటూ ఉంటాను నేను ఎక్కువ. కాబట్టి దానికి కూడా పనికి వస్తాయని ఒక బొకే తీసుకొచ్చారు. సో మొత్తం అంతా అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు లైట్స్ ఒకటే పెట్టేసుకుంటే ఈ నైట్కి పని అంతా కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నేను పెద్ద లైటింగ్స్ ఏం పెట్టుకోలేదు ఇంటికి, అంటే ఎప్పుడు కూడా మేము దివాళీకి ఇంత లైటింగ్ సెటప్స్ ఏం పెట్టుకోలేదు. లాస్ట్ 2 ఇయర్స్ స్పెషల్లీ ఎందుకు చేసుకోలేదు మేము దివాళీ అంటే, చందు వాళ్ళ నాన్నమ్మ గారు ఇంకా మా చిన్నమామ గారు ఇద్దరు కాలం చేశారనమాట. సో మాకు కూడా అంతగా సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు. ఏదో లాస్ట్ ఇయర్ కొద్దిగా కుషాల్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కూడా బాగా ఉన్నారు కాబట్టి వాడి గురించి ఏదో కొద్దిగా క్రాకర్స్ అనేవి తీసుకొచ్చారు చందు. సో వాడు కొద్దిగా ఎంజాయ్ చేశాడు. నేను ఆ వ్లాగ్ తీసున్నాను, లాస్ట్ ఇయర్ అప్లోడ్ కూడా చేశాను నేను దివాళీ వ్లాగ్. ఇన్ కేస్ మీరు ఎవరో చూడకుండా ఉండట్లయితే తప్పనిసరిగా చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదంటే ఈ పైన కార్డ్లో కూడా అటాచ్ చేస్తాను, కంపల్సరీగా చూడండి. ఈ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ ఇలాగే దివాళీకి లైట్స్ డెకరేట్ చేసుకుందాం అని చెప్పి లైట్స్ తెచ్చుకున్నాము. కుషాల్ కూడా గ్రో అవుతున్నాడు కదా, అండ్ దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఇవన్నీ వాడికి తెలియాలి అండ్ ఇవన్నీ చూస్తే వాడు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడని చెప్పి లైట్స్ కూడా తెచ్చి డెకరేట్ చేసుకున్నాము. సో మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. సో లైట్గా చూపించేస్తాను. ఇది విండో అన్నమాట, లైక్ లివింగ్ రూమ్లో ఒక విండో ఇది. సో విండోకి బయట కనిపించేటట్టు అలా లోపల నుంచి డెకరేట్ చేశాం ఇది ఇలా. అండ్ ఎంట్రన్స్లో ఆర్టిఫిషియల్ బంతిపూలు విత్ స్ట్రింగ్ లైట్స్. సో ఇక్కడ కూడా ఒక విండో ఉంటుంది, ఆ విండో కూడా పెట్టామన్నమాట లోపల నుంచే బయట కనిపించేటట్టు లైట్స్. విండో కార్నర్స్లో కూడా ఒక వైట్ ఎల్ఈడి లైట్స్ పెట్టాం. ఇటు నుంచి లివింగ్ రూమ్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా వాల్ హ్యాంగ్ చేసాం. అండ్ నెక్స్ట్ లివింగ్ రూమ్ అంతా కూడా లైట్స్ పెట్టాం. అంటే లాస్ట్ ఇయర్ బ్లాగ్లో చూస్తుంటే ఇంత డెకరేట్ చేయలేదు నేను, సో ఈ ఇయర్ బాగా డెకరేట్ చేసుకున్నాం. విండోస్కి ఎల్ఈడి లైట్స్ వైట్ లైట్స్తో హైలైట్ చేసాం, అది బయట కనిపిస్తుంది విండోకి. అండ్ ఇక్కడ ఫొటోస్కి డైమండ్ లైట్స్ అన్నమాట, సో స్ట్రింగ్ లైట్స్ అవి కూడా అవి పెట్టాను. అండ్ కార్నర్స్లో రన్నింగ్ లైట్స్.
నెక్స్ట్ సైడ్ టేబుల్కి వచ్చేసి ఇలా రౌండ్ లైట్స్ ఉంటే అవి పెట్టుకున్నా. ప్లాంట్ కూడా పెట్టా. డైనింగ్ టేబుల్ మీద స్మాల్ సెటప్ చేశానన్నమాట, దివాళీ సెటప్. సో ఇవి నేను వైజాగ్ నుంచి తెచ్చుకున్నా. వాటిలో బ్యాటరీ లైట్స్ పెట్టి అలా సెట్ చేశానన్నమాట. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్. అండ్ ఫైనలీ మాకు బయటకు కనిపించేది ఇంకొక విండో ఉంటుంది, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. సో ఆ బెడ్రూమ్లో విండోస్ కూడా బయటకు కనిపించేటట్టు లోపల నుంచే ఇలా డెకరేట్ చేసుకున్నాం లైట్గా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం, ఫ్రెష్ అయ్యాం అండ్ తర్వాత పూజ చేసేసుకున్నానమాట. అండ్ పూజా రూమ్లో ఇలా చాలా లైట్ డెకరేషన్ పెట్టుకున్నాను ఈసారి. అండ్ సో ప్రసాదం వచ్చి నేను ఈరోజు ఏం చేశానంటే పాయసం చేశాను, సేమియా పాయసం అండ్ పులిహోర. నేను మొన్న చేసిన 7 కప్ స్వీట్ పెట్టాను. అండ్ ఫ్రూట్స్ కుషాల్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఏదో పెయింట్ చేసుకుంటున్నారు ముగ్గురు. సో లంచ్కి మా ఐటమ్స్ కూడా అన్ని ప్రిపేర్ అయిపోయి చాలా లైట్గానే చేసుకున్నాం. పులిహోర, నేను చేసిన 7 కప్ స్వీట్, బంగాళదుంప వేపుడు, పొటాటో ఫ్రై, నెక్స్ట్ సేమియా పాయసం, ఇంకా సాంబార్. సాటర్డే కాబట్టి సాంబార్ చేసుకున్నాం అండ్ రైస్. సో మా లంచ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి కదా, అప్పుడు కూర్చొని లంచ్ చేసేస్తాం. దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా దీపాలు ఇంటి బయట. అండ్ ముగ్గు వేస్తానని చెప్పాను కదా ఫ్లవర్స్తో, సో దాని సరౌండింగ్స్లో దీపం పెట్టడానికి రెడీ చేసుకున్నాను. అండ్ ఇంటి ముందు పెట్టుకోవడానికి నేను ఈ ప్లాస్టర్తో అంటించి అప్పుడు ఇవి పెడతానమాట గ్రిల్కి. సో ప్లాస్టర్ రెడీ, అగ్గిపెట్టి అండ్ క్యాండిల్స్ కూడా రెడీ. అగ్గిపెట్టి నిన్ననే కొన్నాం వెళ్ళి, ఎందుకంటే గ్యాస్ దుండేది మా దగ్గర, అది పనిచేయట్లేదు ఇప్పుడు కాబట్టి నేను అగ్గిపెట్టి తీసుకొచ్చాం. అండ్ ఫ్లవర్స్ ఆర్ రెడీ. ఇప్పుడు ఫ్లవర్స్ సెట్ చేసేసుకొని ఈ దీపాలన్నీ పెట్టేసుకొని కింద క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫ్లవర్స్తో రంగోలీ వేసేస్తున్నాను, అంటే పెటల్స్తో. అండ్ కుషాల్ వచ్చి అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు. అక్కడ నా ఫ్రెండ్స్ వచ్చేసారు, క్రాకర్స్ కాల్చేస్తున్నారు, నేను వెళ్తాను వెళ్తానని చెప్పి చెప్తున్నాడు. ఆగు, ఇక్కడ అన్నీ మనం లైట్న్ అప్ చేసి అప్పుడు వెళ్దాం అని చెప్పి చెప్తున్నాను వాడికి నేను. సో అక్కడ కూర్చొని అలా చూస్తున్నాడు అనమాట, అమ్మ ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అడుగుతూనే ఉన్నాడు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ట్విన్స్ ఉంటారు ఇద్దరు, వాళ్ళు ఇంకా రాలేదు. కానీ వీడి హడావుడు ఎక్కువైపోయింది అనమాట బాగా అసలు కుషాల్కి. సో అన్నీ ఇక్కడ అయితే వెలిగించేసుకుంటున్నాము. సో ఇంట్లో అన్ని దీపాలు పెట్టేసిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. అండ్ బయట వితౌట్ టేప్ ఇవి అంటించడం చాలా కష్టం, ఎందుకంటే అది రాడ్ కదా, సో అవి ఉండవు. సో టేప్ డబుల్ టేప్గా పెట్టేసి అప్పుడు అన్ని స్టిక్ చేసుకొని ఇక్కడ కూడా దీపాలు వెలిగించేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇల్లు అంతా ఎలా కనిపిస్తుందో ఇంకొకసారి మీ అందరికీ చూపిస్తాను. నేను మీ అందరితో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అదేంటంటే సోలార్ స్ట్రింగ్ లైట్స్ గురించి. యాక్చువల్లీ నేను ఇది రాస్లో తీసుకున్నాను, నాకు $8 పడింది. నేను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దాని మీద సోలార్ లైట్స్ రాసిందని నేను చూడలేదు, చూడకుండా తీసుకొచ్చేసాను. ఈ చిన్న బ్లాక్ కనిపిస్తున్నది కదా, అదే సోలార్ సిస్టమ్ అనమాట ఈ లైట్స్కి.
ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఏంటి అనుకున్నాను. కాకపోతే చాలా నచ్చింది నాకు ఇది. ఎందుకంటే సోలార్ అంటే అందరికీ తెలిసిందే. ఈ స్ట్రింగ్ లైట్స్ ఏమవుతున్నాయంటే మార్నింగ్ కొద్దిగా లైట్ తగలగానే దానికి మట్టుకు అవే ఆఫ్ అయిపోతున్నాయి. చిన్న డార్క్నెస్ వచ్చినా దాని మట్టుకు అవే ఆన్ అవుతుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అదే బ్యాటరీ అనుకోండి, మనమే ఆన్ చేసుకోవాలి, మనమే ఆఫ్ చేసుకోవాలి. ఈ సోలార్ సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇన్ కేస్ మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి లైట్స్ తీసుకోవాలని, ఖచ్చితంగా ఈ సోలార్ది ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ బయటే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సన్లైట్ వస్తుంది. దానికి ఛార్జింగ్ అవ్వడానికి ఆ సన్లైట్ చాలు. తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. చేంజ్ చేసుకొని క్రాకర్స్ కాల్చడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళక ముందు ఇంటి ముందు ఒక్క కాకరపోతేనే కాల్చానని నాకు చాలా ఇష్టం కాబట్టి ముగ్గురు ఒక్కొక్కటి పట్టుకొని కాల్చేస్తున్నాం అనమాట. సో ఇవి ఇక్కడ ఇలా కాల్చుకోవడం అయిపోగానే మేము కిందకి వెళ్ళిపోతున్నాం. అండ్ కిందకి వెళ్ళగానే మీకు చూపిస్తాను చూడండి, విండోస్ దగ్గర నేను లైట్స్ పెట్టాను కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయో బయట నుంచి చూస్తే. సో బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి అవి, రెడ్ రెడ్ అండ్ వైట్. అండ్ కిందకు వచ్చిన తర్వాత పక్కనే మా హౌస్ పక్కనే జిమ్ కదా. నా వ్లాగ్స్ మీరు చూసినట్లయితే మీ అందరు తెలిసే ఉంటుంది జిమ్కి మా ఇంటికి ఎంత దూరం ఉంటుందో. కాబట్టి ఇక్కడ చూసారా ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. యాక్చువల్లీ ప్రతి ఇయర్ ఈ జిమ్ దగ్గరే మొత్తం మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కలిసి చేసుకుంటాము. కాకపోతే ఈసారి కోవిడ్ వల్ల ఎవరు హౌస్ ముందు వాళ్ళే చేసుకుంటున్నారు. మా హౌస్ జిమ్ పక్కనే లైక్ 10 feet దూరం కూడా ఉండదు. సో అందుకే వచ్చి ఇక్కడ పెద్దగా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము చేసుకుంటున్నాం. అండ్ మీరు చూసినట్లయితే పక్కనే మేము బిన్స్ పెట్టుకున్నాం. కాల్చిన వెంటనే అవన్నీ తీసుకెళ్ళి అందులో వేసి తీసుకెళ్ళి ట్రాష్లో పడేద్దామని చెప్పి లైక్ రోడ్డు మీద ఎక్కడా పడేయకుండా ఆ బిన్స్ పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా కుషాల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే, అరుణిమ గారు ఉన్నారు కదా మా ఫ్రెండ్, అరుణిమ గారు వాళ్ళ నాన్నగారు అనమాట, అంటే అంకుల్ కూడా చాలా బాగా ఆడిస్తున్నారు కిడ్స్ని. అండ్ కుషాల్ అయితే క్రిష్ ఉన్నారు కదా ఇద్దరు వాడు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసి చాలా బాగా ఆడుకున్నాడు. క్రిష్ వచ్చేసి చాలా ఎంజాయ్ చేశాడు. రిష్ పాపం ఎక్కడో మధ్యలో సౌండ్ వచ్చిందనమాట, దానికి వాడు భయపడ్డాడు. వాడికి సౌండ్ క్రాకర్స్ అంటే కొద్ది భయం అంట. సో కంప్లీట్గా లేడు వాడు. మధ్య మధ్యలో వెళ్ళిపోతుంటే అరుణిమ గారు లాక్కొని వస్తున్నారు, రా పర్లేదు కాల్చు అని చెప్పి. సో అలా ఒక 1 hour ఆర్ 2 hours దగ్గర 2 hours వరకు బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కంప్లీట్గా మాకొక అంటే 3 kids ఉన్నారు కదా వీళ్ళు, ముగ్గురే కాబట్టి ఆ ముగ్గురు తెచ్చుకున్న సామాన్లు హాఫ్ హాఫ్ చేసే వరకు కలిసి బాగా కాల్చుకున్నారు. ఫ్లవర్ పాట్స్ చూసారు కదా, అంటే చించుబుడ్లు, అవి ఒక 5 or 6 కాల్చుంటారు అందరు కలిసి. అండ్ అరుణిమ గారు వాళ్ళు తీసుకొచ్చారనమాట అవి. మేము తీసేకోలేదు అసలు, అవి కాలుస్తాం లేదో ఈ ప్లేస్లోకి వచ్చి తెలియదని మేము తీసుకోలేదు. అండ్ మేము తీసుకొచ్చిన ఐటమ్స్లో హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే కంప్లీట్ చేశాడు కుషాల్. అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ 1 అనమాట, అది స్పార్కిల్స్. దాన్ని పట్టుకొని పరిగెడుతూనే ఉన్నాడు, ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకొని పరిగెడుతున్నట్టు అది పట్టుకొని పరిగెడుతూనే ఉన్నాడు అనమాట. ఒక 2-3 rounds వేశాడు. వేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది. అండ్ అట్ లాస్ట్ మేము మొత్తం క్లీనప్ కూడా చేసేసాం, చిన్నది కూడా ఉండకుండా మొత్తం అంతా క్లీనప్ చేసేసాం. క్లీనప్ చేయగానే ఎన్నొచ్చాయి చూడండి మా దగ్గర, ఒక పెద్ద బాక్స్, 2 covers అండ్ కిర్క్లాండ్ మిల్క్ ఒక బాక్స్ ఉంటుంది కదా అది, కంప్లీట్ ఫిల్ అయిపోలేదు ఏవి. కాకపోతే ఇంత చెత్త వచ్చిందనమాట. యాక్చువల్లీ మాది మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పాను కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసాం కదా, తీసుకెళ్ళి ట్రాష్లో పడేస్తారు. అండ్ మేము ఇంటికి ఇలా వెళ్ళగానే లియా వచ్చింది, మా నైబర్స్ వీళ్ళు.
సో మీలో కొంతమంది తెలిసే ఉంటుంది, కొన్ని బ్లాగ్స్లో చూసే ఉంటారు లియా అని. సో లియా వచ్చింది కాబట్టి లియాతో కూడా ఒక రెండు కాకరపోతులైనా స్పార్కిల్స్ అయినా కాల్పిద్దాం అని చెప్తే కుషాల్ మళ్ళీ ఒక రెండు తీసుకున్నాడు. అండ్ లియా కూడా హ్యాపీగా కాల్చింది. నేను భయపడతామో అనుకున్నా, చిన్నది కదా, కాకపోతే తను పట్టుకొని కాల్చిందనమాట. ఇంకొకటి కూడా కావాలని చెప్పింది. సో అలా కాల్చిన తర్వాత వాళ్ళు కాసేపు ఇంట్లో ఉన్నారు. ఉండి ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మేము కూడా మొత్తం క్లీనప్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దివాళీ అలా ఎండ్ చేసామన్నమాట. చూసారు కదా, అది వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. టిల్ దెన్ బై.